తునిపట్నంలో బ్యాంకు కాలనీలో ఉన్న ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమెన్స్ జూనియర్ కాలేజీ అభివృద్ధి కమిటీకి నూతనంగా నియమితులైన కలిదిండి సత్యనారాయణరాజు మరియు కమిటీ సభ్యులు, తుని శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విఐపి అయిన దాడిసిటి రాజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదే కాలేజీలో డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తానని, నా వంతు నేను కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు గురు పూజోత్సవంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలా క్రింది స్థాయి నుండి ఎంతో కష్టపడి భారత ఉపరాష్ట్రపతిగా ఎదగడం మనకెంతో గర్వకారణమన్నారు. అలాగే పిల్లలు అందరూ ఎంతో కష్టపడి బాగా చదువుకోండి, ఎంతో పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రెసిడెంట్ అయిన చైర్మన్ అయినటువంటి కలిదిండి సత్యనారాయణ రాజు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందున్న అమ్మాయిలు అందరికి కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకున్నాను. పిల్లలకు కూడా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే, ఈ కళాశాల కమిటీ ముందు చాలా కష్టపడి ఈ కళాశాలని ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రీ శివాజీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి మేకింగ్ చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఈ కళాశాలను గట్టిగా పట్టుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారైనా ఎంతో కష్టపడి, తప్పకుండా వారు వేసిన బాటలోనే మేము కూడా ముందుకెళ్ళి, ఇప్పుడు నూతన కమిటీతో పాటు నేను కూడా ముందుకెళ్ళి ఈ కళాశాలని డిగ్రీ కళాశాల స్థాయి వరకు, అంతకుమించి పై స్థాయి వరకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి మాటిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఆర్డినరీ టీచర్గా తన కెరీర్ ప్రారంభించి ఈరోజు ఆయన భారత ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడున్న పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఎంతో ఎత్తుకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.